హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిజిత్ దుద్దాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటిస్తున్నటువంటి వర్ధమాన నటుడు అని చెప్పుకోవాలి అతను ప్రధానంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో చేసినటువంటి యాక్టింగ్కి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అతను ఈ మూవీలో చాలా మంచి ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవాలి ప్రేక్షకుల నుండి చాలా ప్రేమను పొందాడు కూడా అభిజిత్ షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటిస్తూ ఎంతో అంకితభావం మరియు ప్రత్యేకమైనటువంటి నటనా నైపుణ్యాలతో చాలా ప్రజాదరణ పొందాడు అలాగే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు కూడా ఇక అభిజిత్ అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన జన్మించాడు అతను తెలంగాణలోని హైదరాబాద్ నుండి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు అతను తన పాఠశాల విద్యను చైతన్య విద్యాలయ మరియు చిత్తూరులోని రిషి వ్యాలీ స్కూల్ నుండి పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత అతను జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదివాడు అక్కడి నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేయడం జరిగింది చిన్ననాటి నుండి అభి చదువులో టాప్ విద్యార్థి చిన్ననాటి నుంచి అభి చదువులో చాలా ముందుండేవాడు అతను ఎప్పుడూ నటుడిగా ఉండాలని చెప్పని అనుకోలేదు కానీ విధి అతనిని యాక్టింగ్ వైపు నడిపించింది అభిజిత్ కాలేజీ చదువుకునే రోజుల్లో ఒక దర్శకుడి కంట్లో పడ్డాడు తనలో యాక్టింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయని చెప్పని గుర్తించడం జరిగింది ఆ తర్వాత అతను రాబోయే చిత్రంలో ప్రధాన హీరోగా నటించడం జరిగింది అభి హిందూ మతాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటాడు ఇక అభిజిత్ తండ్రి పేరు మన్మోహన్ దుద్దాల అతను ఒక వ్యాపారవేత్త అలాగే తల్లి పేరు లక్ష్మీ ప్రసన్న ఆమె గృహిణిగా ఉంటున్నారు అభిజిత్ తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం మరియు అతని కుటుంబం నుండి చాలా ప్రేమ మరియు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో పెరగడం జరిగింది ఇక అభిజిత్ స్టిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పుకోవాలి ఇప్పటి వరకు అతను ఎవరితోనూ డేటింగ్లో లేడు అని కూడా చెప్పుకోవాలి అతను తన వ్యక్తిగత జీవితం గురించి చాలా రహస్యంగా ఉంటాడు మరియు తనకు సంబంధించిన ఎటువంటి విషయాలను ఎక్కడా కూడా ఎప్పుడూ బహిరంగపరచలేదు ఇక అభిజిత్ చాలా కూల్ పర్సన్గా ఉన్నాడు అలాగే తన వ్యక్తిత్వంతో అందంగా కనిపించేటువంటి వ్యక్తి కూడా దాదాపు ఐదు అడుగుల అంగుళాల పొడవు డెబ్బై ఐదు కిలోల వెయిటు అభిజిత్ సొంతం ఇక అభిజిత్ దుద్దాల చిన్న వయసులోనే తన వృత్తిని ప్రారంభించాడు తన కళాశాల రోజుల్లోనే రెండు వేల పన్నెండో సంవత్సరంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికి హీరోగా యాక్ట్ చేయడం జరిగింది అందులో తను చేసినటువంటి పెర్ఫార్మెన్స్కి ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది అతను ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించాడు మరియు ప్రేక్షకుల నుండి ప్రశంసలు మరియు ప్రేమను కూడా పొందడం జరిగింది ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు అభిజిత్ పరిశ్రమలో గొప్ప ప్రవేశం కూడా పొందాడు అని మనం చెప్పుకోవాలి అప్పటి నుండి అతను రామ్లీల అరెరే మిర్చి లాంటి కుర్రాడు మరియు అనేక ఇతర ప్రముఖ సినిమాల్లో నటించడం జరిగింది అతను పెళ్లిగోళ పేరుతో వెబ్ సిరీస్ లో కూడా కనిపించాడు మరియు వెబ్ సిరీస్ యొక్క మూడు సీజన్లో ఒక భాగంగా అయ్యాడు కూడా ఇక అభిజిత్ యొక్క పూర్వీకులు హైదరాబాదులో భారతదేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వారసత్వ ప్రదేశమైనటువంటి చార్మినార్ నిర్మాణంలో పాల్గొన్నారు అని చెప్పని చాలా మందికి తెలియనటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అని మనం చెప్పుకోవాలి అతనికి జంతువుల పైన ఎంతో ప్రేమగాను ఉండడం జరుగుతుంది ఇక అభిజిత్ జంతు ప్రేమికుడు అని చెప్పుకోవాలి అలాగే మహీంద్రా బిఎండబ్ల్యూ కార్లు అభిజిత్ సొంతం అభిజిత్ మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే అభిజిత్ శివునికి ఒక గొప్ప భక్తుడు అని కూడా మనం చెప్పుకోవాలి అతను నటుడిగా ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలని చెప్పని చాలా బలంగా కోరుకున్నాడు ఏది ఏమైనా సరే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్టుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాల్సినటువంటి అభిజిత్ మంచి నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది ఇక బిగ్ బాస్ హౌస్లో కూడా తను ఒక మంచి పర్ఫార్మర్గా యాక్ట్ చేస్తూ లీడ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పని అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం సో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి అభిజిత్ ఇంకా మరిన్ని ఎక్కువ రోజులు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ